హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చామదుంపల పులుసు చూపించబోతున్నాను. చాలా మంది చామదుంపలు తినడానికి ఇష్టపడరు, కానీ చామదుంపల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి సరిగ్గా లేని వాళ్ళకి ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తింటే మంచిదని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అందుకని తినడానికి ట్రై చేయండి. ఇంకా నా స్టైల్లో చామదుంపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే పైన మట్టి ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది, భూమిలోంచి వస్తుంది కాబట్టి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకుని ఆ చామదుంపలు ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. కుక్కర్ లేకపోతే విడిగా అయినా ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిపోయిన తర్వాత పైనున్న తొక్క తీసేసి చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద దుంపలు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను, చిన్నవి అయితే దుంపల్లానే ఉంచేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకుని, ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా ఇంగువ, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అండి. నేను ఒక్కొక్కసారి ఉల్లిపాయ లేకుండా కూడా చామదుంపల పులుసు చేస్తాను, అలాగైనా కూడా బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ చామదుంప ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఆ చామదుంపల్లో ఉన్న జిగురు అనేది పోతుందన్నమాట. ఇలా వేగిన దాంట్లో 1 నిమ్మకాయ సైజు చింతపండుని 1/2 గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ చింతపండు పులుసు వేశాక 1/2 గ్లాస్ నీళ్లు, రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే ఈ పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. బెల్లాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే కొద్దిగా పంచదార అయినా వేసుకోండి. అలాగే కరివేపాకు, 2-3 పచ్చిమిరపకాయలు విరగొట్టి వేసుకోండి. పులుసులోకి ఎప్పుడూ కూడా చీలికలు చేసి వేసుకునే కంటే కూడా మిరపకాయలని ఇలా విరగొట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి పులుసుని మరగనివ్వాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం దీనికి పిండి పెట్టుకోవాలి. పిండి అంటే 1 స్పూను వరిపిండి తీసుకోవాలి, అంటే బియ్యపిండి అండి. ఈ బియ్యపిండిలో కొద్దిగా వాటర్ పోసి థిక్ పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పులుసు చిక్కదనం వస్తుంది. మనం పప్పు పులుసుల్లో అయితే పప్పులు వేస్తూ ఉంటాం, అంటే కందిపప్పు, పెసరపప్పు వేస్తాం కాబట్టి పులుసు అనేది ఆటోమేటిక్గా చిక్కదనం వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎలాంటి పప్పు వేయలేదు కాబట్టి ఈ పిండి ద్వారానే చిక్కదనం రావాలి. అందుకని కొద్దిగా పిండి వేసుకోవాలి. చామదుంపల్ని మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టే ఉడికించేసుకున్నాం కాబట్టి అవి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి. ఒకవేళ మీకు ఉడకకపోతే చామదుంపలు ఉడికిన తర్వాత మాత్రమే ఈ పిండి అనేది పెట్టండి. పిండి పెట్టిన తర్వాత 1-5 నిమిషాలు మరిగిస్తే చిక్కగా వస్తుంది పులుసు. చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. అంతే, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ. నా స్టైల్లో చామదుంపల పులుసు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకుంటే అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అవనా సైనింగ్ ఆఫ్.